निजामाबाद कॉर्पोरेशन परिधि मुनिसिपल शाखा मंत्री पुरपालक शाखा मंत्री गत 8.5 संवत्सरालुगा ఏమేం కార్యక్రమాలు చేశామో చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నదని చెప్పి నేను భావిస్తాను. అందులో భాగంగా ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు గనుక మనం గమనించినట్లయితే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 936 కోట్ల 69 లక్షల రూపాయలతో వివిధ कार्यक्रम जी लिस्ट मतलब इच्छिपता नैन मत समीक्ष चूस एंकंटे जनरल इला 1000 तुम्हारे इकड़े अस्ए एक् खर्चु एम रकर अना मुख्य निजामाबाद प्रतिपक्ष पार्टी अनाबी वाले इच्छिपता दयचे मे एमएलए गार दर गणेश गार दर मंत्रीगार दर पे चूस मुख्यमंत्री गार अश्यूरेंस भाग में 300 अर्बन फाइनेंस इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कॉर्पोरेशन आध्वर्यन एवं पटण ब्रह्मांडन सकट चटू अंदा विधा चक्कर निर्माण सेमो टीयूएफआईडीसी द्वारा चुस्क 307.30 लक्षल दाने आध्र्यन पटण प्रगति निधि 76.50 రూపాయలు అదే విధంగా మిషన్ భగీరథ అర్బన్ కింద 144.41 కోట్లు అదే విధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇంకా ఎస్సీ ఎస్పీ మరియు టీఎస్పీ అంటే షెడ్యూల్ కాస్ట్ సప్లాన్ డ్రైవర్ సప్లాన్ అదే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు వైకుంఠ ధామాలు మొత్తం కలిపి 936.69 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది మంజూరైంది కాదు खर्चु मतलब इधा ने गौरव मुख्यमंत्री पेदलु केसीआर गारु 100 కోట్ల रूपयू प्रत्येक निजामाबाद कलेक्टरेट प्रारंभोत्सव सदर्भंग वारिकड़कोच्चिना 100 కోట్లు कॉर्पोरेशन को प्रत्येक मंजूर विषय अंदर मुख्यमंत्री गारिकी एंतटि सुनिश्चितमैन दृष्टि एंतटि सूक्ष्म अवगाहन उंदि अंटे నిజామాబాద్ పట్టణం అంటేనే మొదట్ నుంచి కూడా ఇక్కడ కళాకారులు కవులు ఎంతో మంది రచయితలు సాహితీవేత్తలు ఎంతో మంది అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తులు ఉన్నారు మరి వారందరికీ కూడా నిజామాబాద్ అంటే కేవలం నిజామాబాద్ పట్టణమే కాదు పూర్వ నిజామాబాద్ జిల్లా పక్కనే ఉండే నిర్మలు కోరుట్ల ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద వేదిక ఇది కాబట్టి మరి అట్లాంటి ప్రాంతంలో ఒక అపురూపమైన కళాక్షేత్రం ఉండాలి అని చెప్పి 50 కోట్ల రూపాయలతో ఒక కళాభారత్ చక్కటి ఆకృతితో కూడిన కళాభారతి కూడా వారే ప్రణాళిక ఇచ్చి వారే డిజైన్ కూడా మొత్తం ఫైనల్ చేసి ఈ రోజు శంకుస్థాపన కూడా చేసుకున్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు నిజామాబాద్ పట్టణంలో ఒకవైపు పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇంకా పాత పట్టణం ఉంది ఇంకా ఇప్పటికే ఎదిగి ఉన్న పట్టణం ఉంది దాంతో పాటు కొత్తగా ఎదుగుతున్న పట్టణం విలీనమవుతున్న గ్రామాలు చుట్టుపక్కల ఎదుగుతున్న కాలనీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సీసీ రోడ్ల కోసం సీసీ డ్రైనేజీల కోసం ఒక 19 కోట్ల రూపాయలు ఆ 100 కోట్లలో భాగంగానే ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. రఘునాథ్ పార్క్ కోసం 9 కోట్లు తిలక్ గార్డెన్ కోసం 6 కోట్లు ఫుట్పాత్లు కూడా నిజామాబాద్ లో బాగా ఎందుకంటే పాదచారులకు కూడా ఇబ్బంది కాకుండా యాక్సిడెంట్ల పాలు కాకుండా ఉండాలని 6 కోట్ల రూపాయలతో ఫుట్పాత్లు అదే విధంగా ఒక చక్కటి ప్లే గ్రౌండ్ ఆధునికమైన క్రీడా ప్రాంగణం కోసం 3 కోట్ల రూపాయలు అదే విధంగా నిజామాబాద్ మున్సిపల్ పట్టణంలో మరింత పెద్ద కార్పొరేషన్ లో మంచి ఆధునికమైన మున్సిపల్ బిల్డింగ్ కూడా ఉండాలి కాబట్టి దాని కోసం ఒక 3 కోట్లు ఒక మోడర్న్ మెకనైజ్డ్ దోబీ గార్డ్ మా రజక సోదరుల కోసం దాని కోసం ఒక 2 కోట్లు అదే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనల నుంచి వచ్చింది ఇది కూడా దాంతో పాటు మోడర్న్ సెలూన్స్ మా నాయి బ్రాహ్మణ సోదరుల కోసం ఆధునికమైన సెలూన్లు ఉండాలని చెప్పి 1 కోటి రూపాయలు దాంతో పాటు అహ్మద్ బజార్ కోసం అడిషనల్ ఫండ్స్ కొన్ని 1 కోటి రూపాయలు మొత్తం కలిపితే 1 కోట్ల రూపాయలు ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులను ప్రత్యేకంగా సూక్ష్మంగా ఆలోచన చేసి అర్థవంతంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో మరి ఇంతకు ముందు నేను చెప్పిన 936 కోట్ల 69 లక్షలకు అదనంగా మరొక 100 కోట్ల రూపాయలు కూడా
రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఖర్చు చేయబోతా ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక పటిష్టమైన వ్యూహంతో పురపాలన అంటే పౌరుడు కేంద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజల అవసరాలు ఏంటి మార్కెట్లు ప్రజల కోసం ఫుట్పాత్లు రోడ్లు వైకుంఠ ధామాలు ప్లే గ్రౌండ్లు ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ఇస్తే దానికి అనుగుణంగా పని చేసుకుంటూ పోతా ఉన్నాం. అందరికీ తెలుసు నిజామాబాద్ పట్టణంలో ఉండే మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నాం ఇక్కడ ఉండే సివరేజ్ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఇదివరకు ఇప్పటికి గణనీయంగా మెరుగుపడ్డాయి తప్పకుండా ఇంకా జరగాల్సిన పని ఉన్నది అయిపోయింది నేను అంటలేను మెరుగుపడ్డది ఇంకా చేయాల్సిన పని ఉంది. మరి నిజామాబాద్ పట్టణంలో చక్కగా ఒక ఐటీ కేంద్రంగా ఈ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దుకున్న ఉద్దేశంతో ఐటీ హబ్ ఏదైతే నెలకొల్పామో దాన్ని కూడా రాబోయే నెల రోజుల్లో ప్రారంభించుకోబోతా ఉన్నాం. తద్వారా పిల్లలకి మంచి వేదిక అది కాబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గవర్నర్ ఆర్ఎన్బి మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాన్ని కూడా కలెక్టరేట్ ప్రాంగణం పక్కనే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా పూర్తయి అందుబాటులోకి వచ్చినట్టయితే మరి వివిధ రకాల వృత్తులు ప్లంబింగ్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేదా కార్పెంటరీ కానీ ఇతర రకాల వొకేషనల్ ట్రైనింగ్ అంటారు వాటికి సంబంధించి కూడా మరి స్కిల్లింగ్ కూడా చేయాలన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేవలం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు అందులో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ బోధన్ కానీ ఈ జిల్లాలో ఆర్మూర్ కానీ భీమ్గల్ కానీ అన్ని మున్సిపాలిటీలకు కూడా 50-50 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా సవ్యంగా ఖర్చు చేసి వాటిని కూడా ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి వైపు మరి పట్టణాలన్నింటినీ కూడా తీసుకొని పోతున్నాం.